నమస్తే అండి మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం కల్పించిన టీమిక్చర్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీతో మాట్లాడాలనుకుంటున్నా బిగ్ బాస్ అయిపోయింది విన్నర్ ఎవరో తెలిసిపోయింది కానీ బిగ్ బాస్ని నేనే కోణంలో చూస్తానో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అది మీతో పంచుకుందామని నేను ఈ ఆడియో చేస్తున్నాను నేను ఒక సగటు మనిషి జీవిత పయనంగా అభివర్ణిస్తానండి ఎందుకంటే ఈ లోకంలోకి మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగా వెళ్తాం మధ్యలో ఎన్నో అనుబంధాలు ఎన్నో బంధాలు ఎన్నో రాగద్వేషాలు ఎన్నో సుఖదుఖాలు ఎన్నో అపార్థాలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం అనేదే ఇంపార్టెంట్ అండి మన జీవితంలో కూడా మనం ఇదే పాటిస్తాం బిగ్ బాస్ హౌస్లో కూడా అదే మన ప్రపంచాన్ని ఒక అద్భుత శక్తి నడిపిస్తూ ఉంటుంది అలాగే బిగ్ బాస్ ప్రపంచాన్ని బిగ్ బాస్ సృష్టించుకుంటాడు బిగ్ బాస్ దాన్ని నడిపిస్తూ ఉంటాడు మనకు ప్రకృతి వైపరీత్యాలు రానివ్వండి కష్ట నష్టాలు రానివ్వండి ఎదుటి మనిషితోటి గొడవలు వస్తాయి వాదాలు వస్తాయి వివాదాలు వస్తాయి ఎన్నో వస్తాయి వాటన్నిటినీ దాటుకుని మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా బిగ్ బాస్ హౌస్లో కృత్రిమంగా సృష్టించనివ్వండి ఎలా అయినా సృష్టించనివ్వండి ఆ పరిస్థితులన్నీ బిగ్ బాస్ కల్పిస్తూ ఉంటాడు ఆకాశవాణిలా వినిపిస్తూ ఉంటాడు వాటన్నిటి నుండి వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకున్నా ఏం చేసినా ఎలా ఉన్నా ఆ సమస్యల నుండి ఎలా బయటకు పడ్డాడు ఎవరైతే వాటిని సమర్థంగా ఎదుర్కొంటారో వాటన్నిటినీ దాటుకుని వచ్చిన వ్యక్తే విజేతగా నిలుస్తాడు మనం ఎందుకు కనెక్ట్ అవుతాము బిగ్ బాస్కి అంటే అందరం స్టార్టింగ్లో ఇదేమి షో అనుకున్నట్టుగా అనుకుంటారండి చాలామంది కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాం ఎందుకంటే ఆ వచ్చిన పదహారు పదిహేడు మందిలో మనల్ని మనం వెతుక్కుంటామండి మనం మనకు కనిపిస్తూ ఉంటాం మనలాంటి క్యారెక్టర్స్ కొన్నింటిని మనం ఐడెంటిఫై చేస్తాం మన గుణాలని కొన్నింటినీ వాళ్ళలో చూస్తాం అందువల్లనే మనం దానికి అంత బాగా కనెక్ట్ అయిపోతాం సగటు మనిషి ఆయుర్దాయం వంద సంవత్సరాలండి అంటే ఇప్పటి పరిస్థితుల దృష్టి అంత లేకపోవచ్చు బట్ నార్మల్గా చెప్తున్నాను అలాగే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ప్రయాణం వంద రోజులండి ఆ వంద రోజులని వంద సంవత్సరాలకి పరిగణిద్దాం అంటే రోజు ఒక రోజు జరిగేది ఒక సంవత్సరం కింద లెక్కగడదాం అప్పటి వరకు ఒకరికొకరి పరిచయం లేని ఒకరి మొహం ఒకరికి తెలియని ఎలాంటి వాళ్ళో తెలుసుకొని తెలుసుకోలేక తెలుసుకోకుండానే ఆ ఇంట్లోకి అడుగు పెడతారండి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి జీవించాల్సి ఉంటుంది వాళ్ళకి రోజుకొక సమస్యని బిగ్ బాస్ సృష్టిస్తాడు ఆ సమస్యల నుండి వాళ్ళు బయటపడటం అనేది వాళ్ళ టాలెంట్ అండి ఇందులో కొన్ని బాలరిష్టాలను ఎదుర్కోలేని వాళ్ళు కొంతమంది ముందే వెళ్ళిపోతుంటారు అంతే కదా మన లైఫ్లో కూడా అంతేనండి కొంతమంది చిన్న వయసులోనే పోతారు అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అండి ఎలిమినేషన్ రూపంలో ఫస్ట్ వీక్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి మన జీవితంలో కూడా అంతే కదా హండ్రెడ్ ఇయర్స్ అందరూ ఉండలేరండి కొంతమంది పది సంవత్సరాలు ఉంటారు కొంతమంది ఇరవై సంవత్సరాలు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది నలభై సంవత్సరాలు అలా చివరి వరకు వంద సంవత్సరాల జీవితాన్ని గడిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక ఐదు మంది మాత్రమే వంద రోజుల ప్రయాణాన్ని సాగించగలుగుతారండి ఈ లోపల అవన్నీ వాళ్ళు ఎలా సాగించగలుగుతున్నారంటే ఆ కష్ట నష్టాలన్నింటినీ ఓర్చుకొని వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి దీనిలో కూడా ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారండి బిగ్ బాస్ హౌస్లో శారీరకంగా శ్రమపడే వాళ్ళు ఉంటారు అలాగే బ్రెయిన్తో ఆడేవాళ్ళు ఉంటారు కన్నింగ్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు ఉంటారు మెకానికల్గా ఉండేవాళ్ళు ఉంటారు ప్లాస్టిక్ నవ్వులు పులుముకునే వాళ్ళు ఉంటారు మహానటులు ఉంటారు నటీమణులు ఉంటారు కెమెరాల కోసమే వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు అలాగే సహజంగా ఉండేవాళ్ళు ఉంటారు క్షమాగుణం ఉన్న వాళ్ళు ఉంటారు దయాద్ర హృదయాలు ఉంటారు స్నేహానికి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు కొత్త కొత్త శత్రువులు ఎదురుపడుతూ ఉంటారు కొత్త కొత్త స్నేహితులు అవుతారు కొత్త కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ మనం మనకి ఒక విధి మనకి సృష్టిస్తుంది అక్కడ బిగ్ బాస్ ఇవన్నీ కష్టాలు నష్టాలన్నీ సృష్టిస్తాడు కాకుండా ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇట్లతో గొడవైనా ఒక శత్రువు ఉన్నా మనం వాడికి దూరంగా వెళ్ళిపోతాం కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కుదరదండి గొడవ జరిగినా వాళ్ళతో ఏది జరిగినా కూడా తెల్లారి లేచిన దగ్గర నుండి మళ్ళీ వాళ్ళతోటే ఉండాలి వాళ్ళ మొహం చూడాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఉండాలి అదే కదా గొప్పతనం అవన్నీ దాటుకుని తర్వాత శత్రువులు మిత్రులైన వాళ్ళు ఉన్నారండి మిత్రులు శత్రువులైన వాళ్ళు ఉన్నారు అన్నీ అవన్నీ ఉంటాయి అలాగే కాలం విలువ తెలుస్తుంది సహనం అంటే ఏంటో నేర్చుకుంటారండి మిత్రుడికి శత్రువుకి ఉండే డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుంది బంధాల విలువ తెలుస్తుంది కుటుంబం విలువ తెలుస్తుంది ఒక మనిషి మనిషిని ఎలా ప్రేమించాలనేది అర్థమవుతుంది క్షమాగుణం అలవాడుతుంది కాలం విలువ తెలుస్తుంది ఆహారానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుందండి ఒక ప్లానింగ్ తెలుస్తుంది ఒక కుటుంబాన్ని ఎలా నడపాలి ఒక రేషన్ ఎట్లా వాడాలి అనేది తెలుస్తుంది ఒక సమస్యని ఎవరెలా చూస్తున్నారు ఎవరెలా పరిష్కరిస్తున్నారు ఎవరు దానికి బలైపోతున్నారు ఏం చేస్తే దాని నుంచి బయటపడుతున్నారు ఇవన్నీ గమనించవచ్చు ఒక వ్యక్తిని మనం మాట అనవచ్చు ఏమాట అనకూడదు ఎలా వాళ్ళతో వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు ఇవన్నీ కూడా తెలుస్తాయండి ఒక మనిషి ఒక సమస్య నుండి బయటపడడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాడు అది హింసాత్మకంగా ఉందా లేకపోతే సామరస్యంగా ఉందా అనేది అతన్ని బిహేవియర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇలాగే బయట కూడా అంతే కదండి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది అక్కడ ఉన్న వాళ్ళ నుంచి మనం గమనిస్తాం కొన్ని నేర్చుకుంటాం కొన్ని ఇలా చేస్తే బాగుండేదని మనం విశ్లేషిస్తాం అలాగే వాళ్ళకి కనెక్ట్ అయిపోతామండి అది మన ఇష్టమైన వ్యక్తి ఏడిస్తే మనం ఏడుస్తాం అతను బాధపడితే మనం బాధపడతాం అతను నవ్వితే మనం నవ్వుతాం అతను గొడవ పడితే మనకు కోపం వస్తుంది ఇవన్నీ భావోద్వేగాలన్నీ ఉంటాయండి ఎమోషన్స్ అన్ని రకాలైన ఎమోషన్స్ని బిగ్ బాస్ అక్కడ సృష్టిస్తాడు వాళ్ళని అందులో వదిలేస్తాడు ఆ సముద్రంలోంచి ఈదుకుంటూ బయటికి రావాలంటాడు అవన్నీ కూడా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది మనకు అక్కడ అర్థమయ్యేలాగా కొన్ని ఉంటాయి కొన్నింటిని మనం నేర్చుకుంటాం కొన్నింటిని మర్చి మార్చుకోవాల్సిన విషయాలని తెలుసుకుంటామండి క్రమశిక్షణ నేర్చుకుంటాం కన్నీళ్ల విలువని తెలుసుకుంటాం సామాన్యుడిగా వచ్చిన వ్యక్తి విజేతగా ఎలా నిలిచాడో తెలుసుకుంటాం మనల్ని మనం సరిపోల్చుకుంటామండి ఇలా నేను బిగ్ బాస్ చూస్తాను అది మీకు చెప్దామనిపించి నేను ఈ ఆడియో చేశానండి చాలామంది బిగ్ బాస్ వల్ల దేశానికి ఏంటి లాభం ఇది ఏమన్నా గొప్ప షోనా అనే అభిప్రాయంతో ఉంటారు నిజానికి ఇదేమి దేశానికి సేవ చేసే షో అయితే కాదండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మనం ఒక సినిమా చూస్తాం ఒక సీరియల్ చూస్తాం అలాగే ఏదైనా వేరే వేరే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాం వాటి వలన మనం నేర్చుకోవాలనుకుంటే మంచిగా ఉంటుంది నేర్చుకోవాలనుకుంటే చెడు ఉంటుందండి లేదు ఇవన్నీ కాలక్షేపం కోసం చూద్దామంటే అలాగే చూడవచ్చు సేమ్ బిగ్ బాస్ కూడా అంతే బిగ్ బాస్ ఎవరిని ప్రభావితం చేయదు ఎవరిని జనాల్ని ఏదో మార్చేస్తుంది అని కాదండి మనం తీసుకోవాలనుకుంటే ప్రతి విషయంలో నుంచి మంచిని తీసుకోవచ్చు చెడుని తీసుకోవచ్చు అది మన విఘ్నతను బట్టి ఉంటుంది అంతేగాని ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మనం ఈ షో గురించో లేదో తక్కువగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం అండి ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నానండి ట్రోలింగ్ గురించి ఒక హోస్ట్ని కానీ ఒక కంటెస్టెంట్ని కానీ మనం ట్రోల్ చేసేటప్పుడు కొన్ని ఉచనీచాలు చూసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉందండి ఎందుకంటే కొన్ని ప్రైవేట్ షోస్ నేను కూడా చే హోస్ట్గా చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఒక హోస్ట్కి కొన్ని పరిమితులు ఉంటాయండి ఒక షో చేయడానికి దట్టు ఒక పబ్లిక్ ఫంక్షన్కి మనం హోస్ట్గా వ్యవహరిస్తే కొంత ఫ్రీడమ్ ఉంటుందండి అక్కడ అప్పటికప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి కానీ బిగ్ బాస్ లాంటి షో చేయాలండి కంపల్సరీ అది స్క్రిప్టెడే అండి ఎవరు హోస్ట్ చేసినా కానీ అది నాని గారు చేయొచ్చు ఎన్టీఆర్ గారు చేయొచ్చు నాగార్జున గారు చేయొచ్చు ఎవరు చేసినా కూడా ఒక స్క్రిప్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒక హోస్ట్లో ఇంకో హోస్ట్ చేయలేరండి నాని గారిలాగా నాగార్జున గారు చేయలేరు నాగార్జున గారులాగా ఎన్టీఆర్ గారు చేయలేరు ఎన్టీఆర్ గారులాగా వీళ్ళిద్దరూ చేయలేరు ఎందుకంటే ఎవరి పంధా వారిది ఎవరి విధానం వారిదండి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసినప్పుడు సీజన్ వన్లో పెద్ద ఇష్యూస్ ఏమీ లేవండి పెద్ద వివాదాలు లేవు పెద్ద ఇష్యూస్ లేవు ఏమీ లేవు సో దాన్ని కూల్గా చేశారు మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ వాటిని చాలా తనదైన పందాల్లో తను సాల్వ్ చేశారండి అసలు మోస్ట్ క్రిటికల్ సీజన్ అంటే సెకండ్ సీజన్ అండి దాన్ని హోస్ట్ చేసినందుకు గారిని మనం అప్రిషియేట్ చేయాలి కాకుండా ఆయన్ని ఎంతగా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిన విషయం ఆ ట్రోలింగ్ దెబ్బకి భయపడి ఆయన మళ్ళీ సీజన్కి ఆయన హోస్ట్గా చేయలేదండి ఎప్పుడైనా ఏదే సీజన్లో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా చూడండి హోస్ట్ ఒక్కరే ఉంటారు బిగ్ బాస్కి మ్యాక్సిమం అన్ని భాషల్లో అండి మన తెలుగు భాషకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇప్పటికి నాలుగు సీజన్లు జరిగితే ముగ్గురు హోస్ట్లు మారారు ఎందుకు అంటే మన ప్రేక్షకులు అంతగా వాళ్ళని ట్రోల్ చేయడం కానివ్వండి ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్దగా ఫీల్ అయిపోయి కంటెస్టెంట్స్కి వాళ్ళకి అవినాభావ సంబంధాలను అంటగట్టేసి వాళ్ళని బజార్కి ఇడుద్దామని ప్రయత్నం చేస్తున్నారు నాగార్జునగర్కి ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నాగార్జునగర్ ఎన్ని చూస్తే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు ఎన్ని చూస్తే ఆయన ఈ స్టేజ్లో మనల్ని అలరించడానికి వచ్చారు బిగ్ బాస్ కత్తులు పూలు హౌస్లోకే కాదండి స్టేజ్ మీదకు కూడా పంపిస్తారు హోస్ట్కి కూడా పంపిస్తారు అది ఆ ఇష్యూని ఆయన కత్తితో సాల్వ్ చేయాల పూలతో సాల్వ్ చేయాలనేది ఆయన ఇష్యూ అండి అది ఎలా సాల్వ్ చేయాలనేది ఆయన విఘ్నతను బట్టి ఉంటుంది ఆయన పంధాన్ని బట్టి ఉంటుంది ఎన్టీఆర్ గారితో పోలుస్తారు ఎన్టీఆర్ గారితో పోల్చడానికి ఎన్టీఆర్ గారు ఈ సీజన్లో ఉంటే ఎన్టీఆర్ గారు ఎలా చేసేవాళ్ళు అనేది మనం చూడాల్సిన విషయం అండి ఆయన చేయలేదు కాబట్టి మనం దాని గురించి మనం ఎట్లాంటి కామెంట్ చేయలేము ఎందుకంటే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకుంటారు వాళ్ళకి హెచ్చరిస్తారు తప్ప అంతేగాని అందరినీ కొట్టాలి తిట్టాలి అంటే కాదండి సామాధాన భే భేద దండోపాయాలని ఉన్నాయి ఒక సమస్యని సాల్వ్ చేయాలంటే ఏదైనా తీసుకోవచ్చండి ఒక గట్టిగా దండించాల్సిన దగ్గర గట్టిగా దండిస్తారు ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి కొన్ని మాటల ద్వారా కొంత నిదానంగా తన పందాలు తను చేసుకుంటున్నాడు అదేమంటే హారికాని సీక్రెట్ రూంలోకి పిలిచారు అభిజిత్ని పిలవలేదంటారు హారికాని సీక్రెట్ రూమ్లోకి పిలవడానికి కారణం అవుతుందండి ఆమె ఒక ఆడది మన భారతదేశంలో ఆడవాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం ఆ ఆ ఉద్దేశంతో ఆయన ఆ అమ్మాయిని అందరి ముందు నెగటివ్గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమెని సిగరెట్ రూమ్లోకి పిలిచాడు అభిజిత్ ఇష్యూ వేరండి అభిజిత్ ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాన్ని ఆయన ఎదిరించాడు కాబట్టి అది అందరి ముందు ఆయన శిక్షించాడు అది హారికాని శిక్షించాల్సిన అవసరం లేదు హారికాకి తను తప్పు తెలుసుకునేలాగా చేయడం వరకు మాత్రమే బిగ్ బాస్ చేసింది హోస్ట్ చేసింది బిగ్ బాస్ ఎలా అంటే హోస్ట్కి ఏ పాయింట్స్ అడగాలి ఏ ఇష్యూస్ సాల్వ్ చేయాలి ఆ వీక్ అనేది మాత్రమే చూపి చెప్తాడండి ఎందుకంటే ఏ హోస్ట్ అయినా నాగార్జున గారు కానివ్వండి నాని గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం వాళ్ళకున్న బిజీ ప్రకారం ఎవ్వరూ ఎపిసోడ్స్ ప్రతిరోజు రెగ్యులర్గా చూడలేరండి చూసామని చెప్పినా మనకు చెప్తారు కానీ అది నిజమైన నేనైతే అనుకోను ఎందుకంటే వాళ్ళ హోస్ హోస్టింగ్ చేయడానికి ఆ యాంకరింగ్ చేయడానికి ఒక గంట ముందు రెండు గంటల ముందు వాళ్ళకి మెయిన్ ఎపిసోడ్స్ చూపిస్తారు ఏ ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడాలనేది వాళ్ళు చూసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ సమయస్ఫూర్తితోటి వాళ్ళ విధానంలో వాళ్ళు సాల్వ్ చేస్తారు అంతే తప్ప మోనాల్ని కానివ్వండి అభిజిత్ని కానివ్వండి లేకపోతే ఒకళ్ళని టార్గెట్ చేసిన ఒకళ్ళని సేవ్ చేసిన బిగ్ బాస్కి కానీ ప్రత్యేకించి హోస్ట్కి ఒరిగేదైతే ఏమీ ఉండదండి బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక హోస్ట్ గురించి ఒక కంటెస్టెంట్ని కలిపి నాగార్జున గారి వైఫ్ ఎవరు అమలాగారా మోనాల్ గారా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినప్పుడు అతనికి తల్లిదండ్రులు అండి వాళ్ళ తల్లిదండ్రుల పోస్ట్ చూస్తే వాళ్ళు బాధపడరా అక్క చెల్లెళ్ళు ఉంటారా అండి ఇదేనా తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్న సంస్కారం ఇదేనా మన చదువు నేర్పించిన విజ్ఞానం మనకి పెళ్ళైన వాళ్ళు ఈ పోస్ట్ పెట్టుంటే భార్య బిడ్డలు చూడరా అండి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరేం సమాధానం చెప్తారు మీ నుండి వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి నాగార్జున గారికి దీని ఒరిగేది ఏమీ లేదండి దానికి ఆయన ఊడేది కూడా ఏం లేదు ఆయన పట్టించుకున్నారు కూడా పట్టించుకోరు లాంటి అమ్మాయికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించొద్దా ఆడవాళ్ళకి మనం ఇచ్చే వాల్యూ ఇదేనండి మనం గౌరవించే విధానం ఇదేనా ఇదే మన ఇంట్లో మన తల్లికో మన చెల్లికో మన అక్కకో మన పిల్లలకో ఎవరికో జరిగితే మనం ఎలా స్పందిస్తామండి ఇలాగే స్పందిస్తామా ఇలాగే మాట్లాడతామా అది మోనాల్ కావచ్చు హారిక కావచ్చు హర్యానా కావచ్చు ఇంకెవరైనా అమ్మాయి కావచ్చు ఒక అమ్మాయిని విషయంలో మనం అలా మాట్లాడితే వాళ్ళని పేరెంట్స్ ఎంత బాధపడతారండి దయచేసి మారండి మోనాల్కి నాగార్జున గారి కూతురు వయసు అంత ఉంటుందండి తండ్రికి కూతురికి ఉండే రిలేషన్ పెట్టి మాట్లాడితే అది గౌరవప్రదంగా ఉంటుంది ఆలోచించండి ఎప్పుడూ ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడే ముందు మాట పెదవి దాటితే మళ్ళీ వెనక్కి తీసుకోలేమండి ఇదేదో నీతులు చెప్తున్నాను అనుకోవద్దండి నాకు కలిగిన బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే కొంతమంది రివ్యూయర్స్ అండి మన టీమ్ ఎక్స్చర్ ఛానల్ కాదండి వేరే ఛానల్ నుంచి కొంతమంది రివ్యూయర్స్ పేరు పెట్టుకొని ఒకళ్ళని సైడ్ తీసుకొని వేరే వాళ్ళని అమ్మాయిల్ని కానివ్వండి అబ్బాయిలని కానివ్వండి ట్రోల్ చేయడము కంటిన్యూస్గా వన్ మంత్ వన్ వీక్ వాళ్ళ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంలో ఉంటున్నారు ఒక రివ్యూ ఎవరు అనేవాడు కానీ అన్లిస్ట్ అనేవాడు కానీ న్యూట్రల్గా ఉండాలండి ఏది తప్పు ఏది మంచి కరెక్ట్గా మాట్లాడాలి ఒక ఛానల్ని మనము లాంగ్ రన్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలండి ఇప్పుడు టీమికి చేరుకున్న గౌరవం మిగతా వాటికి లేదు వాటి పేర్లు నేను చెప్పడం లేదు నేను కొన్నిట్లో సబ్స్క్రైబ్ అయి ఉన్నాను ముందు బిగ్ బాస్లో లాస్ట్ సీజన్ వరకు బాగానే ఉన్నారండి ఈ సీజన్లో అసలు మనకి ఫస్ట్ వీకే ఒక కంటెస్టెంట్ అని ఎలా డిసైడ్ చేస్తామండి మనం అతనికి అతను మనకు పరిచయం అవ్వాలి అతని గేమ్ మనం చూడాలి అతను ఎలాంటి వాడు అతని మెంటాలిటీ ఏంటి ఎలా సర్వైవ్ అవుతున్నాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు అతని ఒరిజినాలిటీ ఏంటి అని తెలుసుకోకుండానే ఫస్ట్ వీక్ నుండి ఒకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ అతనే విన్నారు అతనే విన్నారు అతనే అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారండి ఏ సీజన్లో అయినా ఎక్కువ నామినేషన్స్ ఫేస్ చేసి ప్రజల మధ్యకి వచ్చి ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని మళ్ళీ సేవ వెళ్ళిన వాళ్ళు మాత్రమే విన్నర్స్గా నిలిచారండి ఏ ఇప్పటివరకు మీరు గమనించండి ఏ సీజన్ అయినా నేను అన్ని భాషల్లో గురించి చెప్తున్నానండి నేను హిందీ బిగ్ బాస్ ట్వెల్వ్ సీజన్స్ చూశాను కన్నడ సెవెన్ సీజన్స్ చూశానండి తమిళ్ త్రీ సీజన్స్ చూశాను ఇది ఫోర్త్ సీజన్ ఇప్పుడు అది చూస్తున్నాను తెలుగులో అన్ని సీజన్స్ చూశాను నాకు చాలా అవగాహన ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్పగలుగుతున్నాను అభిమానించండి తప్పులేదు కానీ ఆ అభిమానం ముసుగులో వేరే వాళ్ళని ట్రోల్ చేసి హోస్టును ట్రోల్ చేసి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేయకండి మన భాషలో ప్రతిసారి హోస్ట్ మారే పరిస్థితిని కల్పించకండి ఒక హోస్ట్ ఉంటేనే ఆ షో అందంగా ఉంటుంది ప్రతిసారి హోస్ట్లు భయపడి మీ ట్రోలింగులకి హో షోని వదిలిపెట్టేసి ప్రతి సీజన్కి హోస్ట్ను వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యాన్ని పట్టించొద్దు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ ఛాన్స్ కామెంటర్స్కి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన టీమిక్చర్ వారికి కృతజ్ఞతలు వాళ్ళు కల్పించిన ఈ అవకాశాన్ని మొట్టమొదట వినియోగించుకున్న వ్యక్తిని నేనే అందుకు సర్వదా వారికి రుణపడి ఉంటాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు